ఇప్పుడు స్టార్ట్ అయింది అన్న గొప్పగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నేను ఒకేసారి కూడా ప్రజలు వచ్చి కలవర్ చేశాను కదా, ఎలా చూస్తారు గతంలో ఎక్కడ చంద్రబాబు ప్రతి అట్లా కాదు. ఏమో వాళ్ళకు ఒకటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమైనా సరే సరే ఇప్పుడు మారు జగన్ గత తిప్పాలని దానికి వాళ్ళు రెండు త్యాగాలు చాలా హాస్పిటల్ కూడా దూరం రియాలిటీ పరిస్థితి ఏదో తెలుసుకొని లేదు కులము మతము ఉన్నప్పుడు వాటి లీస్ట్ ఇచ్చారు కంటపరపడి ఆధారం చూసి ఇవాళ 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 కులం చాలా ఎక్కువ ప్రామినెన్స్ మతానికి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పేరు ఒకటే ఏది ఏమైనా సరే ఈ జగన్ యొక్క ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన నేచర్ వ్యతిరేకంగా కూడా పోయి ఎన్నో అంచుకోని ఈ వారు పూర్తిగా సర్వేల పైన ఇతరత్ర వాటి మీద ఆధారపడి టికెట్లు సహజంగానే టికెట్ లాంటి వాడికి కొంత కోపము తాపము పదేళ్ళ సర్వీస్ ఉన్నటువంటి వారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అనుకోండి వస్తుందని ఇంతవరకు ఆశ పెట్టుకోవాలి. ఇవాళ ఈ పొత్తుల వల్ల కొందరు ఆశలు తగ్గించుకోకుండా వాళ్ళై వాళ్ళు చంద్రబాబు నాయుడు లేదు ఏమి కాదు పరిస్థితులు ఎవరు ఇప్పుడు మా ముసలాయి ఉన్నారు కళ్యాణ్ గారు ఆయన ఎంత సిన్సియర్గా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కూడా కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఏమైనా సరే గెలవాలనేటువంటి ఇవాళ టికెట్ ఆయన అంటే సరిపోకలేదు కాదు లేకపోతే రిజ్యూస్ అనేటువంటి మాట నిన్నైన క్యాండిడేట్ ఉండాలా ఏ ఏ పరిస్థితుల్లో ఏదానికైనా తట్టుకో పరిస్థితి ఉండాలనేటువంటి ఉద్దేశం ఆయన మార్చారు తప్ప పార్టీ సార్ ఎంత సీనియర్ పార్టీ చాలా సీనియర్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అతను కూడా చాలా బదలపడుతున్నాడు ఈ మార్పులు వచ్చేటప్పటి వల్ల ఎంతో కాలంగా అతను నమ్మినటువంటి వాళ్ళైనా వాళ్ళకు న్యాయం చేయ న్యాయం కాదు కొంత అన్యాయం తన వల్ల జరిగింది అనేటువంటి బాధ మొదలపడటం లేదు. నా ఉద్దేశంలో ఈ బాధలు ఇవన్నీ కూడా రాబోయే రోజులు సరిపడుతుంది. పార్టీలతో ఏకత్వాటిపై ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తూ పనిచేస్తుందన్నటువంటి నా
అప్పుడే నిన్నటికి ఈ రోజు కూడా టెన్షన్ తగ్గింది, నేను అంత టెన్షన్ ఇవ్వాలండి. సోగా ఇది వస్తా దానితో చంద్రబాబు నాయుడు తరచుగా వీళ్ళందరినీ పిలిచుకొని మాట్లాడి ఏం చేస్తున్నారు మా లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మేము కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ టెన్షన్ అనేది ఉన్నట్టు కట్టింది, ఎలక్షన్ వరకు ఉంటుందని అనుకుంటుంది. ఇదంతా కూడా పొంగు, పాల పొంగు వచ్చేట్టుగా వేడియోస్ కానీ వచ్చేసింది సల్లారు. కాబట్టి ఒకటే అందరినీ చేయవు, జగన్ ఇవాళ రాకూడదు. దట్ ఈస్ ఓన్లీ వన్. టికెట్ రాని వారికి అర్థం ఉంది, టికెట్ వచ్చిన వారికి అర్థం ఉంది. నాలాంటి వాళ్ళు దూరంగా ఉన్నటువంటి నాలాంటి వాటి కూడా అదే అనుకుంటారు. తర్వాత అన్ని ఇద్దరు లెక్క పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. కులం కులాన్ని కూడా ఈజ్ కన్సర్న్ క్యాస్ట్ క్యాస్ట్ కూడా కన్సర్న్ చేసి ఏ క్యాస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ పాటిస్తుంది కులం ప్రధానంగా పనిచేస్తాం కులం. సో ఆ కులాన్ని కూడా కన్సర్న్ చేసేట ఇట్లాంటివన్నీ కొత్త కొత్త టెక్నిక్స్ కొత్త కొత్త వ్యవహారాలు వచ్చాయి. దానివల్ల ఇది కొంత అలజడి కలిగించడం. ఈ అలజడి రాబోయే రోజుల్లో ఎలక్షన్ల కంటే ముందే ఎప్పుడో ఒక 10 రోజుల లోపల 4 రోజుల లోపల వెళ్ళి కూడా తగ్గిపోతుంది. ఈ పొంగు అంతా కూడా చల్లారిపోతుంది, నాలుగు వందల పొంగు అంతా కూడా చల్లారిపోయింది. మామూలు స్థితి వచ్చి అందరూ ఐక్యమైనా ఒకటేజ్ అనేటువంటి మాట లేకుండా ఐకమత్యంతో పనిచేసి వారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు టీడీపీ మరోసారి బీజేపీ కూడా కొట్టు వస్తారు అన్న ఇప్పుడు బీజేపీ కొట్టు వస్తుంది దాంతో కొత్త రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ ఓట్లు చీడిపోకూడదు, అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు అనేటువంటి మాట. He will be the chief minister. He will be. దాంట్లో ఎవరికేమి అభ్యంతరం ఉండదు. అటు బీజేపీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏమి అభ్యంతరం ఈయన స్వార్థం తగ్గించుకోవాలా, ఈయన మన వాళ్ళకు కొంత తగ్గించుకొని చేసి కొత్త మీద ఆ స్థానాన్ని అతనికే దక్కుతుంది నా గాఢ మీద అంటుంది అని కలిసి ఇప్పుడు సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు కొత్త కర్మం ఇంతకుముందు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు కూడా అవసరమైన చోట అక్కడ చోట ఒకటి రెండు సీట్లు ఇవ్వటము చేయటము మేము తగ్గించుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదేం ఫైనల్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వారం 10 రోజులు టైం ఉంది. ఈ వారం 10 రోజుల లోపల ఇంకా సర్దుబాటు అవ్వటువంటి సీట్లు సర్దుబాటు అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ లో వామపక్షాలు కాంగ్రెస్ వామపక్షాలు వామపక్షాలు కాంగ్రెస్ కాంగ్రెస్ తో పోవాలనే ఒక ఆలోచన ఉంది. కానీ వాళ్ళ జయము మా జయము అందరి జయము జగన్ పోవాలనేటట్టు కాబట్టి అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సర్దుబాటు చేసుకోవడానికి కాంగ్రెస్ నిలబడ్డ క్యాండిడేట్ పార్టీ అందరూ కూడా జగన్ పోవాలనేటువంటి ఏక సూత్రము ఒక మాట మీద ఉన్నారు కాబట్టి అది ఏమి పెద్ద సమస్య కాదు. సమస్య అభ్యర్థుల లిస్ట్ ఎట్లా ఉంది? అభ్యర్థులు ఎంపిక చేసిన ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా, అదే కదా చెప్పాను. ఇద్దరు కొత్త ట్రైన్ పాతది ఎవరో చెప్తే చెవిలో చెప్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫీల్డ్ పోయి ఎవరైతే సరిపోతారో ఎవరైతే సరిపోరో అనేటువంటి చూసి ఇచ్చారు. అందువల్ల కొంతమందికి బాధగా ఉంది, కొన్ని సీట్ల విషయంలో బాధగా ఉంది. ఆ బాధను ఆయనకు బాధ ఉంది, ఆయన ఏమి చేయలేక తన కత్తి తాపు లేనటువంటి వాళ్ళు అయినా కూడా కొంతమందికి సీట్లు డినై చేశారు ఇవ్వలేదు. ధ్యేయము గోలు రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప ఇండివిజువల్స్ పైన ఏదో ఉండి చేశారు. గెలుస్తాడా లేదా, దట్ ఈస్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఆ క్రైటీరియాని బట్టి చేశారు.
సార్ ఎంపీ టికెట్ జేసీ మాట్లాడి ఆడుతున్నా తెలియదండి అప్రోచ్ అయిన మాట కరెక్టే కానీ ఇస్తాడు ఇవ్వడు అనేటువంటిది ఇంకా ఏమి చెప్పలేదు. ఎంపీల విషయమే రాలేదు కదా ఇంతవరకు, ఎంపీల విషయమే రాలేదు, ఎంపీల విషయం రాలేదు. మీరేమన్నా కలుస్తా? నేను కలిసేది ఏమి లేదు, మా బ్రదర్ కలిశాడు, మా అబ్బాయి కలిశాడు. వాళ్ళు చెప్తున్నారు కంటే ఎప్పుడు నేనే చెప్తాను, నేను చెప్పేది ఏమన్నా అవసరమైతే అక్కడ నుంచి ఒకవేళ కాల్ వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి కలుస్తాను. మీరు అప్రోచ్ అయినప్పుడు చంద్రబాబు గారు ఆయన హామీ ఇచ్చారు సార్ ఎంపీ టికెట్ విషయంలో? ఏమి హామీ ఇవ్వలేదు, ఏమి హామీ ఇవ్వలేదు. కానీ కుటుంబానికి ఒకటే అనేటువంటి మాట మాకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బాగుంటుంది, ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అంటున్నారు, చాలా మంది మీ మిత్రులు కూడా పార్టీకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ ఈ ఎన్నికలు? ఆమె షర్మిలమ్మ ఒక ప్రయత్నం చేస్తా ఉంది, ఆమె మంట మార్చే మేల్కొని ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆమె పార్టీ పెట్టి ఈ అక్కడ తెలంగాణలో తిరిగే బదులు ఉంటే దాని పరిస్థితి ఆమె లేట్ చేసుకుంటే షీ మిస్ ది ట్రైన్ అంతవరకు చేయాలి. కుటుంబానికి ఒకటే అన్న విషయం మీకు చెప్పలేదన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయా? నేనేం చెప్పలేదు, నేనేమి చెప్పలేదు, చెప్పలేదు అంతే తప్ప ఇస్తారని చెప్పలేదు, ఇవ్వరని మాట కూడా చెప్పలేదు. కుటుంబంలో ఇద్దరు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పారు మీకు ఒకటే, కుటుంబానికి ఒకటే, మీకు చెప్పలేదు అన్నప్పుడు అవకాశాలు ఉంటాయా? కుటుంబం అంటే ఒక తండ్రికి ఒక తల్లికి కుటుంబం, అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళకు కుటుంబం అనేది అది వేరే కుటుంబం, ఇది వేరే కుటుంబం. కాబట్టి మరి ఆయన ఏ రకంగా తీసుకున్నారో మా వాడి గురించి నాకైతే నాకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని సీట్లు రావు సార్ టీడీపీ? పద్నాలుగు సీట్లు ఉన్నాయి, పద్నాలుగులో తప్పిదారి ఒకటో రెండో పొందుకోవాలి తప్ప 12 సీట్లు కనీసం 12 సీట్లు గ్యారంటీ వస్తాను. జగన్ సభలు పెడుతున్నాడు, 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు 5 లక్షలు 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఇంటికి సొంత ఖర్చుల మీద సొంత బాధ్యత మీద ప్రేమ మీద అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి కూడా లేదు. 500 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను, ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులకు ఎవరు ఉండాలి? ఈ 3 లేకుండా వాళ్ళు ఎవరికి వస్తారో ఎవరికి వస్తారో తెలియదు. ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ ఉంది, అనంతపురం వాళ్ళు వచ్చినారంటే దానికి అర్థం వాళ్ళు అభిమానంతోనో ప్రేమతోనో వచ్చినట్టు, లేకపోతే చూద్దాం ఇది ఏం చేస్తున్నారో రాయలు చూద్దాం అని చెప్పి వచ్చినట్టు. కానీ ఎక్కడి నుంచో అది గుంటూరు నుంచి వస్తే ఏమి ఏమి రావు, గవర్నమెంట్ చేతి వచ్చింది కాబట్టి బస్సులు అంటే ఫ్రీగా వచ్చినాయి, కాలేజ్ బస్సులు అంటే ఫ్రీగా వచ్చినాయి, అంతా వచ్చింది. మందు మన సరుకు మనం తయారు చేసిన సరుకు ఎప్పుడైనా కానీ ఆ మందు పోసుకునేవాడు మళ్ళీ మాట్లాడతాడు, కైపు దిగిన తర్వాత వాడు ఏం మాట్లాడతాడో వాడి భాషలో వాడే చెప్పాలి తప్ప నేను చెప్పాలి, నా చేత కాదు ఆ మాట చెప్పేది. సరే వైసీపీ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ బాగా చేసాము దాని వల్లే భాషలు స్కీమ్స్ బాగున్నాయి అనే మాట నేను కూడా కొత్తవరకు ఒప్పుకుంటాను. స్కీమ్స్
కానీ ఆ స్కీమ్స్ మా గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతాయి, అది హస్తాంతరంగా ఆగిపోవు. ఏ స్కీమ్స్ ఇవాళ ఏ గవర్నమెంట్ ఇస్తుందో ఆ స్కీమ్స్ తోడు అనుగుణంగా ఇంకా కొన్ని మేము కొత్త స్కీమ్స్ ఇస్తాం తప్ప ఈ ఉన్న స్కీమ్స్ తీసేసేటువంటి మాట లేనే లేదు, అది జరగదు. అదే జరిగితే మేము చంద్రబాబు నాయుడుతో ఎంత దూరమైనా పోయి ఫైట్ చేయడానికి సిద్ధము. చంద్రబాబు నాయుడు అంత తెలియకపోవాలి కాదు, ఈ ఉన్న స్కీమ్స్ తీసేసి పదవేలు మొత్తం పెట్టుకోవడానికి, ఈ ఉన్న స్కీమ్స్ పెట్టి దీనికి తోడు అనుగుణంగా మరికొన్ని కొత్త స్కీమ్స్ కట్టాలి. స్కీమ్స్ బాగా చేసినాము, నవరత్న స్కీమ్స్ బాగా చేసినాము, దానివల్ల ఎలక్షన్ రిజల్ట్ వస్తుందని మనం చెప్తున్నాం. వాళ్ళు చెప్పిందని నేనేం కాదనడం లేదు, ఖండించలేదు. స్కీమ్స్ వల్ల కొంతమంది ప్రజలు ఆయన ఉన్నారు అంతకంటే బెటర్ స్కీమ్స్, ఈ స్కీమ్స్తో పాటు బెటర్ స్కీమ్స్ మేము పెట్టబోతున్నాం. ఒక్క స్కీమ్లే ఈ దేశాన్ని ఉద్ధరించలేవు. అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఎప్పుడు లేదు ఇంత డబ్బుగా ఇవాళ అంత వరుసగా చూడండి. రోడ్లు చూడండి ఎట్లున్నాయో, ఎంత ఎంత కోతులు బండ్లు ఉన్నాయో ఏమున్నాయో. మా పప్పూరు దగ్గర ఉండే దేవునికి ట్యాంక్ చాగల డ్యాంలో నీళ్లు ఇవాళ ఉదాహరణ వదిలిపెట్టాను. ఆ చాగల్ డ్యాంలో నీళ్లు ఉంటే మాకు తాగునీటి సమస్య ఉండేది కాదు, రాదు. ఆ నీళ్లు వదిలిపెట్టుతాను దాని ద్వారా ఆ ఇసుక వేసాను, ఆ కోతులన్నీ ఊడిపోవాలని చెప్పి డ్యాంలో నీళ్ళు. రేపు ఎండాకాలంలో ట్యాంకర్లు పెడితే కాదు, ఏం అవసరాల్లో ఆ దేవుడికి తెలియాలి, ఆ జగన్కే తెలియాలి, మిగతా ప్రజలందరూ తన్నీక పరిమితం అవుతుంది. మామూలు మానవులు కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఆ డ్యాంలో నీళ్ళు. అది పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా వీక్. ఈసారి పోలింగ్ లో వైలెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, మీ అనుభవం మీద మీరు ఏమంటారు? ఎట్లా మళ్ళా చెప్పండి. వైలెన్స్ అంటే మా గొడవలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీ రిపోర్టర్లు ఏం చేశారు? ఆయన కింద పడేసుకోండి హాస్పిటల్. ఇంకో రిపోర్టర్ ఏదో చేస్తుంది, ఇంకోళ్ళు ఏమో చేస్తుంది. ఇది నిత్యకృత్యం అయిపోయినాయి కదా, ఇదే మీరు ఊహించినటువంటిది కాదు, అందరూ ఊహించేటువంటిదే. ప్లస్ వాళ్ళు ఊహించుతున్నారు, సామాన్య మానవుడు ఊహించుతున్నారు, నా లాంటి వాళ్ళు ఇష్టపడుతుంది. పోలీస్ ఇనాక్టివిటీ హిట్లర్ నియంత్ర పాలన అయిపోయింది. నియంత్ర పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిల కూడా బయటకు వచ్చింది. నెక్స్ట్ ఎంపీ సీట్స్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎంపీ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందండి? ప్రయత్నం అనేది ఏం లేదు, ఇప్పుడు ఈ మాట ప్రయత్నం లేదని పంపులు కాదు, ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అది తెలియదు. కానీ ఈ ప్రయత్నాలు చేయడం అనేటువంటి పంపులు వేస్తుంది ఏమి ఉండకం లాభం లే. అతనికి కరెక్ట్ రిపోర్ట్స్ వస్తే టికెట్ వస్తుంది, అది ప్రెజర్స్ నా వాడు నా శిష్యుడు నా కులము నా మతము ఇవన్నీ లాభం ఇవన్నీ ఉండవు. ఈ మార్గం అది లేకనే ఇవాళ అది తీసుకొచ్చి దీన్ని సర్వత్రా అప్రిషియేట్ చేస్తాను. ఒకరాని కాదు ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కూడా కొంతవరకు అపోజిషన్ అధికార పార్టీ భయపడతా ఉంది అని చెప్పి అంటున్నారు మీ పార్టీ వాళ్ళు. ఈ లిస్టు చూసిన తర్వాత ఏమంటారు? భయం అనేది లేకుండా పోలే. రాష్ట్రంలో ఎన్ని సీట్లు కావాలి సార్? రాష్ట్రంలో I have no idea. I don't want to comment about it. But say about my district, Maat Jilla lo 12 seats takko raabo na gaada ledu ante
దళపతిలో ఎంత మెజారిటీ రావస్తుంది? పార్టీ సంగతి ఏముంది కానీ పార్టీలో ఖచ్చితంగా గెలుస్తారు. ఆ ఊడిపోయి ఏడో శాతం ఓడిపోయేటప్పుడు ఉంటాయి కదా, అంటే అన్న చెప్పినట్టు నన్ను మాట్లాడమంటే ఎట్లా, జగన్ ఏమి పనికిరాడు అంటే ఎట్లా, ఏమి జగన్ కొంత స్ట్రెంగ్త్ ఉంది కానీ ఆలోచన పరిమితులు ఓటర్లు, ఏదో మా రెడ్డి చెప్పినాడని చెప్పి ఓట్లు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది, సొంతంగా ఆలోచన చేయగలిగినటువంటి నేను విచారిస్తున్నాను. బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు అబౌ పావర్టీ ఎడ్యుకేషన్ పెద్ద విచారించాల్సిన వాళ్ళ వాళ్ళని గురించి మీకు బాగా తెలుసు. బిలో పావర్టీ వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కూడా ఇక్కడున్నట్టు మూర్ఖంగా లేదు, ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు 100 రూపాయలకు వచ్చే బాటిల్స్ ఒక బాటిల్ ఇవాళ 200 రూపాయలు ఇస్తాను, ఈ చెత్త ఇస్తున్నాడు ఈ చెత్త తీసుకుంటున్నాడు. కొన్ని స్కీమ్స్ రెగ్యులర్గా అందేటువంటి మాట కూడా వాస్తవం, వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఆ పద్ధతి ఖచ్చితంగా మా గవర్నమెంట్ కూడా జరుగుతుంది, దాంతోపాటు ఇంకా కొత్తవి వస్తాయి ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం, డెవలప్మెంట్ ముఖ్యం, ఈయన కదిగాలు ముఖ్యం, ఆదాయం ముఖ్యం, కోర్టులు ఎట్లా సంపాదించాలన్నది ముఖ్యం, మాకు అది కాదు డెవలప్మెంట్ కోసం ఎంత ఎంత తీవ్రంగా అయినా కానీ ఎట్లా అయినా కానీ ఎంత కష్టమైనా భరించి ఆ డెవలప్మెంట్ చేస్తాం. సర్దుకుంటారు మా వాళ్ళు నిజమే, కళ్యాణదుర్గంలో జరిగినా పెనుమంటిలో జరిగినా అనంతపూర్లో జరిగినా ఇంకోటి జరిగినా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళు నేను కష్టపడి పనిచేసిన గుర్తుకు రాలేదు అనే గురుకు కింద నల్ల వచ్చి దాన్ని తెలియదు పాపం. అది చంద్రబాబు నాయుడు చూశారు, ఆ నలుపు ఉంది అనేటువంటి చూసి మార్చారు. చంద్రబాబు నాయుడుకి వల్ల టికెట్ రాని వాళ్ళలో ఆత్మీయులు చాలా మంది ఉన్నారు, ప్రత్యేకంగా సొంతంగా నా మనిషి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా ఇవ్వలేదంటే ఆయన ఆ గురించి ఉన్న నలుపును చూశాడు, నలుపు అనేది లేకుండా పోతేనే మనం గెలుస్తాము, లేకపోతే కష్టము అనేటువంటి ఉద్దేశంతో గెలిపే ధ్యేయంగా పనిచేస్తాడు. వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. కళ్యాణదుర్గంలో జరిగిన బాధ కానీ, తిరుమలలో జరిగిన బాధ కానీ, సింగనమల్లో జరిగిన బాధ కానీ మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్నారు, అందరినీ నమ్ముకున్నారు, పార్టీ నమ్ముకున్నారు, కష్టపడి పనిచేశారు. ఏం లాభం? అడగడు పాలుండే ఒక చుట్ట విషం ఇదం దాన్ని చెడిపోవడానికి, అదే చెప్తున్నా అందువల్ల నిర్దాక్షంగా గెలిపే దేవనేటువంటి సూత్రంతో ఆయన ఈ పని చేశారు తప్ప వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని ఏమి చేయకూడదు, వీడు నా కులం కాదు వీడు నా కులం వాడు అని చెప్పి నా మతం వాడు అని చెప్పి చేసేటువంటి ఇంత నిష్పక్షపాతంగా చేస్తారని నేను ఎవరు మరి ఈ 3 నియోజకవర్గాలు మీరు చెప్తున్న నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తారా పార్టీకి? చేస్తారనే నమ్ముతున్నాను, నేనైతే నమ్ముతున్నాను. నేను కూడా అవసరమైతే పోయి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళందరూ నాకు స్నేహితులు, తప్పకుండా పార్టీ కోసం
ఈ గవర్నమెంట్ వల్ల ఎంత బాధపడుతున్నాం అనేది ఇప్పుడు డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ బాధ తప్పవాలి మొట్టమొదట. ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి బాధ. ఇది తప్పపోతే అన్ని సరిపోతుంది. ఏదానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఈ పరిపాలన వద్దు అని నిర్ణయించుకొని పనిచేస్తున్నాం కాబట్టి బాధ మర్చిపోతాం. పిలిపించి మాట్లాడతారు, దూతలను పంపిస్తారు, అన్ని చేస్తారు. దాంట్లో అనుమానం ఎందుకు? పిలిపించి కూడా మాట్లాడతారు, అవసరమైతే స్వయంగా ఫోన్లో అయినా కానీ సాటిస్ఫై చేస్తారు, సంతృప్తి పరుస్తారు, పేమెంట్ చేస్తారు. జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని పిలిపించుకొని మాట్లాడారు, కొంత సాటిస్ఫై చేశారు. ఎట్లయినా నాయకులు చెప్తే సాటిస్ఫై అవుతాం. సరే, ప్రధానంగా చెప్తున్న దాంట్లో వ్యవస్థ అనేది నిర్వీర్యమయ్యాయి. పోలీస్ వ్యవస్థ వన్ సైడ్ గా చేస్తుందని చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో పోలీస్ వన్ సైడ్ గా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే మీరు ఎట్లా నిర్ణయించుకుంటారు సార్? పోలీసు వాళ్ళేమో అంత ఫుల్స్ కాదు. వాళ్ళు స్టడీ చేస్తారు, మాకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ స్టడీ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అనేటువంటి చేస్తారు. ఈ గవర్నమెంట్ పోతుందంటే వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పటికే కొద్దిగా ఆ మార్పు అనేది మాకంటే కనపడుతుంది. ఎలక్షన్లు వస్తే ఈ తీవ్రత వాళ్ళ దగ్గర ఇది ఇవాళ కాదు చూస్తాను. మొదటి మేము అధికారం ఇవాళ చూస్తాం, తీవ్రత తగ్గుతుంది. సరే, కాంగ్రెస్ వామపక్ష కూటమి ఎస్పెషల్లీ సెల్లా వల్ల ఓట్ల చీకటి వస్తుంది, తద్వారా అసలు ఇవ్వడం వామపక్షాల ఇది వాళ్ళు షరు లేక పోయినా ఓటు మాకేస్తారు. షర్మిలాతో తిరిగినా షర్మిలాతో ప్రచారానికి పోయినా ఓట్లు మాత్రం మాకేస్తారు. వాళ్ళని తెలియ కూడా లేదు కాబట్టి వాళ్ళు ఉపయోగంగా ఓట్లు మాకేస్తారు. అన్ని పడతాయని కూడా చెప్పండి, 100% కాదు, మెజారిటీ ఆఫ్ కోర్ట్స్ ఉంది. వ్యతిరేక ఓటు చీల్తుందా లేకుంటే వైసీపీ ఓటు చీల్తాయా అనేది వ్యతిరేక ఓట్లు చీలేటువంటి ప్రసక్తి ఏం చేసినా వైసీపీ ఓట్లు. ఇంకా మీ అనుభవాలు చెప్పండి. ఉత్తమా కూడా మీరు వెయ్యిన పూజలు మేమంతా ఒకటికే పూజలు చెప్పాలా ఎట్లా ఉంటుంది? నా అంచనా 12 సీట్లు అని అంటున్నాను. ఆ 12 సీట్ల సంగతి ఏం చెప్తారు? ఏదో చెప్పాలి కదా మీరు జిల్లాలో ఒక భాగం. ఈ జిల్లాలో మీరు ధరించి చూడటం లేదు, ఈ ఇష్యూ లేదు, వినోయట్ లేదు. మాకంటే కరెక్ట్ చేసినట్టు కాబట్టి ఆఫీస్ సార్ ఒకసారి కెమెరాలు ఆఫ్ చేస్తాము, ఆఫ్ రికార్డ్ మాట్లాడుతున్నారు. లైట్ ఆఫ్.
చెప్పండి, ఆఫ్ చేస్తారా?